ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్ల బృందాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో క్రీడాకారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా షూటర్ మనుబాకర్ ఒలింపిక్ పతకాలను సాధించి పెట్టిన తన పిస్టల్ను ప్రధానికి చూపించారు. ఒలింపిక్స్ లో వరుసగా రెండోసారి కాంస్యం సాధించిన భారత హాకీ పురుషుల జట్టు ప్రధానికి ప్రత్యేక కానుకనిచ్చింది. జట్టు ఆటగాళ్లంతా సంతకం చేసిన ఓ జెర్సీ, హాకీ స్టిక్ ను మోదీకి అందించారు. ఒలింపిక్స్ లో కాంస్యం అందుకున్న రెజ్లర్ అమన్ సెహరావత్ కూడా భారత జెర్సీని ప్రధానికి బహుమతి ఇచ్చారు. అనంతరం ప్రధాని క్రీడాకారుల మధ్య కలియ తిరుగుతూ వారితో సంభాషించారు. ఒలింపిక్స్ లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో యువ ఆటగాళ్లు మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారని, 140 కోట్ల మంది భారతీయుల తరపున అభినందనలు తెలియజేస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. మరిన్ని కొత్త కలలు, ఆశయాలతో ముందుకెళ్దామని, వాటి సాకారం కోసం నిరంతరం కృషి చేయాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మనసుఖ్ మాండవియ, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషా పాల్గొన్నారు.